దాని ప్రకారం మాదాసి కురువ కులస్తులకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉషాశ్రీ చరణ్ను అనంతపురం జిల్లా బీసీ కమిషన్ మెంబర్ రిటైర్డ్ జడ్ కృష్ణప్ప కోరారు. రెవెన్యూ శాఖ అవగాహన లోపంతో ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడం లేదన్నారు. జీవో నెంబర్ 58ను సవరించి న్యాయం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మాదాసి కురువ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున, శ్రీరాములు, రామాంజనేయులు పాల్గొన్నారు. నామదారులు మోడోళ్ళు పిలుస్తారు. ఇంతవరకు ఎవరు మాకు సర్టిఫికేట్ తీసుకుంటే తహసీల్దారులు అంతా మాకు చూస్తున్నారు. ఆర్డీఓ గారు మాత్రమే ఇవ్వాల రికమెండెడ్ బై ది తహసీల్దారు రెవెన్యూ ఇన్స్పెక్టర్. వీళ్ళే ఇక్కడ కట్ చేస్తున్నారు పైకి కోలుకున్నా. అంటే మనంత అమాయకులు, హ్యూమన్ బీయింగ్లో మనమే అమాయకులు ఉన్నట్లు వాళ్ళు కళ్ళు కనిపిస్తా ఉన్నారు. దయచేసి సార్ గారు ఈసారి మా అమ్మాయిని వండుకొని ఈరోజు చెప్పినారు మంత్రి గారికి సారగా ఇసా చేసే జీవితంలో ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. మేము ఎప్పుడు మరిచిపోలేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వీళ్ళు వేరే మన కుల మదారి మదాసి గురువు అన్నప్పుడు గురువయ్యలు మాత్రమే మదారి నప్పేయండి. మామూలు కనకదాస వాళ్ళు మదాసి వాళ్ళు వాళ్ళని మామూలు దాసరోళ్ళు ఉంటే మీరు తీసుకోండి, లేకపోతే ఎస్సీ సర్టిఫికేట్ ఏమో అని గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని 10 సంవత్సరాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న విషయం వాస్తవము. ఈ విషయమై జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఈ మదాసి కురువ మదారి కురువ అనే రెండు కులాలు కూడా ఆయన్ని కలిసి వారికి ఉన్నటువంటి బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఈ ప్రాబ్లంను లీగల్గా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి జడ్జి కృష్ణప్ప గారికి నేను రిఫర్ చేస్తాను అన్న దాన్ని వాళ్ళు క్షుణ్ణంగా అధ్యయనం చేసి దానిపైన ఏమి స్టెప్స్ తీసుకోవాలనేది కూడా రికమెండ్ చేస్తే దాని ప్రకారం పోదామని వాళ్ళు పార్టీ. మన్యం జిల్లా పార్వతీపురం డివిజన్ పరిధిలో ఉన్న